ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులలోకి వెళ్ళిపోయినటువంటి నందమూరి తారక రత్న గారి ఆరోగ్యం క్రమంగా కుదురపడుతోంది తాజాగా మరొకసారి బాలయ్య గారి పరామర్శించారు గత ఆరు రోజులుగా బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆయనకి రోజు రోజుకి మెరుగుపడుతుంది చెప్తున్నారు ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి నేటి వరకు ప్రత్యేక వైద్య బృందం అయితే ప్రతిరోజు చికిత్స అందిస్తున్నారు తారకరత్న గుండె కాలేయం ఇతర వయాలన్నీ బాగున్నాయి మెదడుకు సంబంధించి మాత్రం చికిత్స జరుగుతున్నదన్నది కుటుంబ సభ్యులు చెప్తున్నారు హాస్పిటల్ వర్గాలు కాదు ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ ఉదయం హైదరాబాద్ నుంచి నారాయణ రుదాలయానికి చేరుకున్నారు అనంతరం తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి మీద వైద్యులతో సంప్రదింపులు జరిపారు తారకరత్న ఆరోగ్యం మెరుగుపడేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నామని డాక్టర్లు చెప్పుకొచ్చారు అదే సందర్భంలో నందమూరి తారకరత్నకి అక్కడ వైద్యులు వెంటిలేటర్ సాయంతో అందిస్తున్నటువంటి వైద్య సేవలను కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు బుల్లిన్ విడుదల చేస్తూ ఆయన అభిమానులకు ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు మరోపక్క తారకత్న గుండెతో పాటు ఇతర వైవాలన్నీ బాగున్నాయని మెదడుకు సంబంధించిన చికిత్సను త్వరలోనే చేయబోతున్నామని ఆసుపత్రి వైద్యులు చెబుతూ ఉన్నారు అదే సందర్భంలో తారకరత్న మెదడుకు సంబంధించి చికిత్స వాళ్ళు ప్రారంభించారు అనారోగ్యానికి గురైన రోజు నుంచి నందమూరి బాలకృష్ణ అయితే దగ్గర నుండి దగ్గరుండి ఫాలో అప్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు